సైలెంట్ సినిమా డైరెక్టర్ వైవిఎస్ చౌదరి రెమ్యునరేషన్ విషయంలో మీరు ఫ్రాడ్ చేశారని కోర్టుకి వెళ్ళింది నిజం కాదా? కోర్టు మీకు ముట్టుకాయలు వేసిందని తెలుగు వాళ్ళకి తెలియదా? ఒక స్టార్ డైరెక్టర్కే ఆ గతి పట్టించారంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి? అతను కాబట్టి కోర్టుకి నిలబడగలిగాడు. ఎదురు తిరగలేక ఏడుస్తూ వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అని మేమంటే, మీ కాంట్రవర్సీలో తప్పెవరదో మాకు తెలియదు, ప్రకాష్ రాజ్ కాంట్రవర్సీలో తప్పెవరదో మీకు తెలియదు. కాబట్టి ఈ కాంట్రవర్సీలు కొంచెంసేపు పక్కన పెట్టండి. ఇక నాన్ లోకల్ ఇదొక్కటేగా గట్టిగా పట్టుకున్నారు, నాకొక్కటి చెప్పండి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే తెలుగు ఆర్టిస్టుల అసోసియేషనా, సినిమాలో నటించే తెలుగు నటుల అసోసియేషనా? తెలుగు సినిమా ఆర్టిస్టుల అసోసియేషన్ అనేగా అర్థం. తెలుగు సినిమాల్లో ప్రకాష్ రాజు కూడా నటిస్తున్నాడుగా. నువ్వు కెరీర్ మొత్తం మీద 25 సినిమాలు యాక్ట్ చేసావు. ప్రకాష్ రాజు 25 ఏళ్ల నుంచి సంవత్సరానికి 25 సినిమాలు యాక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి, ఒక్క తెలుగులోనే. ఇంకా పక్క భాషల గురించి నేను చెప్పలేదు. ఇది తెలుగు సినిమా ఆర్టిస్టుల అసోసియేషన్ కాదు, సినిమాల్లో నటించే తెలుగు నటుల అసోసియేషన్ అంటారా? మరి అతనికి మెంబర్షిప్ ఎందుకు ఇచ్చారు? డబ్బులు తీసుకుని మరి? అతని డబ్బులు మీకు కావాలా? మెంబర్షిప్ కావాలా? అతని ఓటు కావాలా? మెంబర్షిప్ ఉన్న ప్రతి సభ్యుడికి ఓటు హక్కు ఉంటుంది. ఓటు హక్కు ఉన్న ప్రతి ఓటర్కి ఎలక్షన్లు నిలబడే హక్కు ఉంటుంది, అర్హత ఉంటుంది. అది ప్రజాస్వామ్యం. అరే, మిమ్మల్ని గెలిపించడానికి పనికి వస్తాడా? గెలవడానికి పనికిరాడా? ఏం న్యాయం అండి ఇది? ఇదే అసోసియేషన్ సభ్యుల మీద మీకున్న గౌరవం. నీలాంటోడు గెలిస్తే అసోసియేషన్ పరిస్థితి ఏంటి? తప్పు. తెలుగు సినిమా నన్ను పెంచింది, పోషించింది. అన్ని భాషల కంటే ఎక్కువ సినిమాలు నేను ఇక్కడే చేశాను. తెలుగు సినిమాలో నేను కూడా ఉన్నాను, ఇది నాది అని ఒకడు నమ్మి బతుకుతుంటే, తెలుగు కళామతలకి సేవ చేసే అవకాశం ఇవ్వండి అంటే, నువ్వు మా వాడివి కావు పో అని వేరు చేయటం మానవత్వమేనా? మనం అసలు మనుషులమేనా?